ఇక రెండో విభాగం ఏమిటి అని అంటే వర్ణ ఉత్పత్తి స్థానములు. అంటే ఈ వర్ణములు, ఈ అక్షరములు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయో ఆ విజ్ఞానాన్ని తెలియజేసేటువంటి విభాగం వర్ణోత్పత్తి విజ్ఞాన విభాగము అన్నమాట. దీంట్లో మొదటిది కంఠ్యములు. అంటే కంఠము నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వర్ణాలు అవి ఏమేమిటి అని అంటే ఆ ఇవి రెండు అక్షరాలు. అలాగే కవర్గము అంటే కఖగఘఙ అనేటువంటివి ఐదు, హ అనే అక్షరము, విసర్గ. ఈ మొత్తం తొమ్మిది అక్షరాలు కంఠము ఉత్పత్తి స్థానంగా కలిగినవి కాబట్టి వీటిని కంఠ్యములు అని పిలుస్తారు. ఇక రెండోది తాళవ్యములు. తాళువు అంటే దౌడ అని అర్థం. ఇది ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటివి కాబట్టి ఆ అక్షరాలని తాళవ్యాక్షరములు అని అంటారు. అవి ఈ అనేటువంటి రెండు అచ్చులు, అలాగే చవర్గము, చాచాజాజాన్య అనేటువంటి ఐదు అక్షరాలు, అలాగే యా శ అనేటువంటి రెండు హల్లులు. ఈ మొత్తం తొమ్మిది అక్షరాలని తాళవ్యములు అని అంటారు. ఆ తర్వాతది ఓష్ఠ్యములు. ఓష్ఠము అని అంటే పెదవి అని అర్థం. ఇది ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటివి ఓష్ఠ్యములు అన్నమాట. ఉ అనేటువంటి రెండు అచ్చులు, పవర్గం పాప బాబ మ, ఈ ఏడు కలిపితే వీటిని ఓష్ఠ్యములు అని పిలుస్తారు. మూర్ధన్యములు. మూర్ధన్యం అంటే ఏమి? అంగిటి పైభాగము అన్నమాట. అది ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటివి కాబట్టి ఇవి మూర్ధన్యాలు. ఏమిటి ఆ మూర్ధన్యాక్షరములు? అరు అరు అనేటువంటి రెండు అచ్చులు, అలాగే టవర్గము టాటాడ నా అనేటువంటి ఐదు అక్షరాలు, ర ష అనేటువంటి హల్లులు, ఇవన్నీ కలిపి మూర్ధన్యాక్షరములు అని పిలువబడతాయి. దంత్యములు అంటే దంతము ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటి అక్షరాలు కాబట్టి ఇవి దంత్యములు. ఇవి ఇవాళైతే మనం వ్యవహారంలో పెద్దగా వాడటం లేదు, కానీ అలు అలు అనేటువంటి రెండు అచ్చులు, తవర్గము తాత దాదా న అనే ఐదు, ల స, ఇవి దంతము ఉత్పత్తి స్థానంగా కలిగిన అక్షరాలు కాబట్టి వీటిని దంత్యములు అని పిలుస్తారు. అంటే ఉత్పత్తి స్థానంగా రెండు కలిగినటువంటి వర్ణాలు మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు కంఠము ఉత్పత్తి స్థానంగా కలిగితే కంఠ్యములు అని అన్నాం. అలా కాకుండా కంఠము తాళవ్యము రెండు కలవటం వల్ల కొన్ని అక్షరాలు ఉచ్చరింపబడతాయి. అలాంటి వాటిని కంఠ తాళవ్యములు అని పిలుస్తారు. ఏ ఐ అనే రెండు అక్షరాలని కంఠ తాళవ్యములు. అలాగే కంఠ్య ఓష్ఠ్యములు అన్నమాట. అంటే కంఠము, ఓష్ఠం అంటే ఇందాకే చెప్పుకున్నాం పెదవి అని. ఈ రెండు ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటి అక్షరాలు ఓ ఔ అనేటువంటి అక్షరాలు. అలాగే దంత్యోష్టము ఉన్నది. దంతము ఓష్ఠము ఇవి రెండు ఉత్పత్తి స్థానంగా కలిగినటువంటి అక్షరము వ అనేటువంటి అక్షరం. ఈ రకంగా ఈ వర్ణాలు ఈ చెప్పబడినటువంటి ఉత్పత్తి స్థానాల నుండి వ్యక్తీకరింపబడతాయి అన్నమాట. ఇది వర్ణోత్పత్తి క్రమం లేక వర్ణోత్పత్తి సంబంధ విజ్ఞానము అని.